వాళ్ళంతా నిరుపేదలు రెక్కార్డు దిగాని డొక్కాడని జీవులు విదేశాల్లో ఉద్యోగాలంటే సంబరపడిపోయారు మాయగాళ్లు వేసిన వలలో చిక్కుకొని టూరిస్టు వీసాతోనే మలేషియాలో అడుగుపెట్టిన వాళ్లంతా ఇప్పుడు పడరాని పాటలు పడుతున్నారు ఖమ్మం జిల్లాలో వారి బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు ఎర్రపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఇరవై మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు మధ్యర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన వారిని మోసగించాడు ఒక్కొక్కరు నుంచి రెండు మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్టు వీసాలు ఇప్పించాడు అవే వర్క్ పర్మిట్ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు ఇలా వెళ్లిన వారంతా నిరుపేదలే ఇందులో పదకొండు మంది మహిళలు కూడా ఉన్నారు వేలల్లో జీతమనే సరికి సంబరపడి మలేషియా వెళ్లారు మలేషియాలో ఓ కంపెనీలో పనికి కుదిర్చాడు ఏజెంట్ ఎనిమిది నెలలు బాగానే గడిచింది ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది వర్క్ పర్మిట్ వీసా లేకపోవడంతో పనిలో నుంచి తీసేసింది మలేషియా కంపెనీ అదే మనీ బ్రోకర్ ను ప్రశ్నిద్దామంటే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు చూపించ మలేషియాలో ఉపాధి లేక స్వదేశం వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు కుటుంబ సభ్యులకు విషయం చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యారు ఇంతలోనే బాధితులను మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో తమ వారిని విడిపించి స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు రెండు నెలలుగా తమకు ఫోన్లు రావట్లేదని తమ వారి యోగక్షేమాలు తెలియట్లేదని వాపోతున్నారు మా పొంగలే లేవు ఏమీ లేవు సందు లేదు మాకు కొడుకు కావాలి మలేషియాలో నాయుడు వీళ్ళతో పని చేయించుకున్నాడు కానీ డబ్బులు లేదు ఇప్పుడు స్వదేశం వద్దామంటే వీసా సమస్య ఉంది మలేషియా నుంచి బాధితులు బయటపడాలంటే ఫైన్ కట్టాల్సిందే ఇప్పటికీ చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు మరి ఎక్కడ మేము ఉండి తిరగ కూలీ చేసుకొని ఆల్ చేసుకొని పోగేసన్ రూపాయై మొత్తం ఆడికే పోసారు మరి అక్కడ ఆ తింటునారో తినలేదో ఏం జరిగిందో మాకు తెలియదు ఏదైనా ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే అది లేదు సాయం చేస్తాము రాజుపాలెంలో బాధిత కుటుంబాల్లోని చిన్నారులు వృద్ధులు తమ వాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రభుత్వమే తమ వాళ్ళను విడిపించి తీసుకురావాలని కోరుతున్నారు